నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. తెలంగాణ సీఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్లో భాగంగా పలు ప్రముఖ నేతలను కలుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం చెన్నైలో డీఎంకే అధినేత స్టాలిన్తో భేటీ అయ్యారు. అయితే భేటీ అనంతరం ఇరువురు నేతలు మీడియాతో మాట్లాడలేదు. తాజాగా స్టాలిన్ ఈ భేటీపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. థర్డ్ ఫ్రంట్కు ఎలాంటి అవకాశాలు లేవని స్టాలిన్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ లేదా బీజేపీ మద్దతు లేకుండా మూడో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదని తేల్చి చెప్పారు. ఫెడరల్ ఫ్రంట్కు మద్దతు ఇవ్వాలని కేసీఆర్ తనను కోరలేదన్నారు. లోక్సభ ఎన్నికల తర్వాతే దీనిపై పూర్తి స్పష్టత వస్తుంది అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రితో సమావేశంపై స్పందించిన స్టాలిన్ కాంగ్రెస్తోనే డీఎంకే వెళ్తుందనే సంకేతాలు ఇచ్చారు. సో కూటమిలపై చర్చించేందుకు కేసీఆర్ తమిళనాడు రాలేదన్నారు స్టాలిన్. టెంపుల్స్ దర్శనానికి వచ్చిన కేసీఆర్ అడిగితే తాను సమయం ఇచ్చానన్నారు. కేసీఆర్తో భేటీ మర్యాద పూర్వకమే అన్నారు స్టాలిన్. அவர்கள் தமிழ்நாட்டில் வந்து பல ஆலயங்களுக்கு வழிபடுறதுக்காக வந்தார். அந்த அடிப்படையில் ஒரு மரியாதை சந்திப்புக்காக என்னோட நேரம் கேட்டார். நான் நேரம் கொடுத்தேன், சந்திச்சுட்டு போயிருக்கார். அவ்வளோதான். அதற்கான வாய்ப்பு இருப்பதாக எனக்கு தெரியவில்லை. இருந்தாலும் அது முடிவு செய்ய வேண்டியது, இறுதி செய்ய வேண்டியது 23ஆம் தேதி வாக்கு எண்ணிக்கைக்கு பிறகுதான் அது முடிவு செய்யணும். తెలంగాణలో పరిషత్ ఎన్నికల చివరి దశ పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 9494 కేంద్రాలు మంగళవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సగటున ఎంపీటీసీకి 3 జడ్పీటీసీకి 5 వంతున అభ్యర్థులు బరిలో ఉన్నారు. 3 దశల్లో ఓట్లను ఆయా జిల్లాల్లో ఈ నెల 27న లెక్కించి అదే తేదీన ఫలితాలను ప్రకటిస్తారు. జిల్లా మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలకు 6, 10వ తేదీల్లో 1, 2 దశల పోలింగ్ పూర్తి కాగా 3వ దశను మంగళవారం నిర్వహించారు. ప్రభావిత ప్రాంతాలైన మంచిర్యాల, ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. 27 జిల్లాల్లో మొత్తం 9494 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు. 3వ విడతలో 30 ఎంపీటీసీలు, 1 జడ్పీటీసీ స్థానం ఏకగ్రీవం అవగా 160 జడ్పీటీసీ, 1708 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. ZPTC స్థానాలకు 741 మంది అభ్యర్థులు, 1708 ఎంపీటీసీ స్థానాలకు 5726 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తొలి విడతలో వాయిదా పడిన సిద్దిపేట జిల్లా అల్వాల్, రంగారెడ్డి జిల్లాలోని అజీజ్నగర్ ఎంపీటీసీ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరుగుతోంది. పోలింగ్ కేంద్రాల దగ్గర పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నెల 27న 3వ దశల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి పరీక్షల ఫలితాలను మంగళవారం ఉదయం ఇబ్రహీంపట్నంలోని పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్లో కమిషనర్ సంధ్యారాణి విడుదల చేశారు. 10వ తరగతి పరీక్షల్లో 94.88% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ ఫలితాల్లో తూర్పుగోదావరి జిల్లా 98.19% ఉత్తీర్ణతలో ప్రథమ స్థానంలో నిలిచింది. 83.19% ఉత్తీర్ణతలో నెల్లూరు జిల్లా చివరి స్థానంలో నిలిచిందని కమిషనర్ సంధ్యారాణి వెల్లడించారు. ఎస్ఎస్సి పరీక్ష ఫలితాలను మనం విడుదల చేసుకుంటున్నాము. ఈ సంవత్సరం 18/3/2019 నుంచి 3/4/2019 వరకు మనము ఈ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడం జరిగింది. అలానే స్పాట్ ఇవాల్యుయేషన్ వర్క్ 15 ఏప్రిల్ 2019 నుంచి 27/4/2019 వరకు చేసుకోవటం జరిగింది. మొత్తము 632,898 క్యాండిడేట్స్ రిజిస్టర్ చేసుకోగా, ఇంక్లూడింగ్ రెగ్యులర్ అండ్ ప్రైవేట్ ఎగ్జామ్స్ రాసింది, ఎఫ్ఐఆర్ అయిన వాళ్ళు 630,082 క్యాండిడేట్స్. దీంట్లో 6,19,494 రెగ్యులర్ క్యాండిడేట్స్,
10,588 ప్రైవేట్ క్యాండిడేట్స్ అంటే ఆల్రెడీ ఇంతకుముందు ఎగ్జామ్ రాసిన వారు కూడా ఉన్నారన్నమాట. హైలైట్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ చదువుతాను. రిజల్ట్స్ పాస్ పర్సంటేజ్ రెగ్యులర్ క్యాండిడేట్స్ 94.88%. క్లాప్స్ కొట్టాలి నిజంగా, దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ రిజల్ట్. 94.88. దీంట్లో బాయ్స్ 94.68%, గర్ల్స్ 95.09%. ఎవ్రీ ఇయర్ లాగానే ఈ సంవత్సరం కూడా 10వ క్లాస్ పరీక్షల్లో అమ్మాయిలు హయ్యర్ పర్సంటేజ్ పాస్ అయ్యారు. టోటల్ పర్సంటేజ్ 94.88%. బాయ్స్ 94.68%, గర్ల్స్ 95.09%. బాయ్స్ పర్సంటేజ్ కంటే గర్ల్స్ పర్సంటేజ్ 0.41% హయ్యర్గా ఉందన్నమాట. ప్రైవేట్ క్యాండిడేట్స్ పాస్ పర్సంటేజ్ 58.82% ఉంది. దీంట్లో కూడా గర్ల్స్ పర్సంటేజ్ హయ్యర్ ఉన్నది. బాయ్స్ 56.72%, గర్ల్స్ 61.84%. ప్రైవేట్ క్యాండిడేట్స్లో గర్ల్స్ పర్సంటేజ్ 5.12% హయ్యర్ దెన్ బాయ్స్ ఉందన్నమాట. రెగ్యులర్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ మోర్ డీటెయిల్స్ చూడాలంటే మొత్తము 11,690 స్కూల్స్ 10వ క్లాస్ ఎగ్జామ్కి అపేర్ అయిన పిల్లల్ని సబ్మిట్ చేశారు. వాళ్ళల్లో 5,464 అంటే 46.47% స్కూల్స్లో 100% పాస్ పర్సంటేజ్ వచ్చిందన్నమాట. దిస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. 5,464 స్కూల్స్ అవుట్ ఆఫ్ 11,690 స్కూల్స్లో 100% పాస్ పర్సంటేజ్ వచ్చింది. 3 స్కూల్స్లో, పోయిన సంవత్సరం 17 స్కూల్స్ ఉంటే ఈ సంవత్సరం 3 స్కూల్స్లో 0 పాస్ పర్సంటేజ్ వచ్చింది. దాంట్లో 2 ప్రైవేట్ స్కూల్స్, 1 ఎయిడెడ్ స్కూల్ అన్నమాట. దెన్ హైయెస్ట్ పర్సంటేజ్ పాస్ పర్సంటేజ్ వచ్చిన జిల్లా ఈస్ట్ గోదావరి, 98.19%. లీస్ట్ వచ్చింది నెల్లూరు డిస్ట్రిక్ట్, 83.19%. TV9 మాజీ CEO రవి ప్రకాష్కు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 15న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని CRPC 41A సెక్షన్ కింద సైబరాబాద్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. TV9 సంస్థలో భాగస్వామిగా ఉన్న ఆలంద మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్తో నెలకొన్న వాటాల వివాదంలో రవి ప్రకాష్పై సైబరాబాద్ పోలీసులు 2 కేసులు నమోదు చేశారు. CRPC 41A కింద నోటీసులు జారీ చేసిన పోలీసులు రేపు ఉదయం 11 గంటలకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో హాజరు కావాలని పేర్కొన్నారు. బంజారాహిల్స్లోని రవిప్రకాష్ ఇంటికి వెళ్లిన పోలీసులు ఆయన ఇంట్లో లేకపోవడంతో గోడకు నోటీసులు అంటించారు. ABCL కంపెనీ సెక్రటరీ దేవేంద్ర అగర్వాల్ సంతకాన్ని ఫోర్జరీ చేశారని ఆలంద మీడియా డైరెక్టర్ కౌశిక్రావు ఫిర్యాదు మేరకు రవిప్రకాష్ మూర్తిపై కేసు నమోదు చేశారు. డైరెక్టర్ల నియామకంలో అడ్డుపడటం సహా ఫోర్జరీ పత్రాలు సృష్టించారని FIR పేర్కొన్నారు. నటుడు శివాజీతో కలిసి నకిలీ పత్రాలు సృష్టించారని ఫిర్యాదులోనూ రవిప్రకాష్ శివాజీపై కేసు నమోదైంది. 5 రోజులుగా రవిప్రకాష్ అజ్ఞాతంలో ఉండగా ఆయన కోసం పోలీసులు పలుచోట్ల తనిఖీలు చేశారు. రేపు విచారణకు హాజరు కాకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొన్నారు. ఎన్నికల అనంతరం కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో ఫెడరల్ ఫ్రంట్ కీలక భూమిక పోషిస్తుందని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అన్నారు. సోమవారం డిఎంకే అధినేత స్టాలిన్తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. చెన్నై అల్వారుపేటలోని స్టాలిన్ నివాసంలో దాదాపు గంటపాటు ఇరువురు భేటీ కొనసాగింది. సీఎం కేసీఆర్కు స్టాలిన్తో పాటు డిఎంకే నాయకులు, కేంద్ర మాజీ మంత్రులు టీఆర్ బాలు, దురై మురుగన్ ఘనస్వాగతం పలికారు. స్పీడ్ పెంచారు. వారం క్రితం కేరళ సీఎం పినరయి విజయంతో చర్చలు జరిపిన గులాబీ బాస్ నిన్న డిఎంకే అధినేత స్టాలిన్ తో భేటీ అయ్యారు. ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్రంలో ప్రాంతీయ పార్టీలు కీలకం కాబోతున్నాయని గట్టిగా నమ్ముతున్న కేసీఆర్ ముందస్తు చర్చలు జరుపుతున్నారు. కేరళ, తమిళనాడు పర్యటనలను ముగించుకున్న ఆయన త్వరలోనే కర్ణాటక, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు కూడా వెళ్లనున్నారు.
కేంద్రంలో వచ్చేది కాంగ్రెస్ బీజేపీయేతర ప్రభుత్వమేనని చెప్తున్న కేసీఆర్ లోక్సభ ఫలితాల కంటే ముందే వివిధ పార్టీలతో వరుస చర్చలు జరుపుతున్నారు. చెన్నై వెళ్లిన కేసీఆర్ బృందానికి స్టాలిన్ సాదర స్వాగతం పలికారు. సీఎంతో పాటు ఎంపీలు వినోద్, సంతోష్ కుమార్ స్టాలిన్తో జరిగిన చర్చల్లో పాల్గొన్నారు. కేంద్రంలో మోదీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదని చెప్తున్న కేసీఆర్ వామపక్షాలతో పాటు కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలతోనూ చర్చలు జరుపుతున్నారు. ప్రాంతీయ పార్టీలతో పాటు కాంగ్రెస్ బీజేపీయేతర పార్టీలు ఏకతాటిపై ఉంటే ఆ రెండు పార్టీలతో సంబంధం లేకుండా ఫెడరల్ కూటమిని అధికారంలోకి తీసుకురావచ్చు అన్నది కేసీఆర్ ధీమాగా కనిపిస్తుంది. అందులో భాగంగానే ఆయన వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. త్వరలోనే కర్ణాటక, ఉత్తరప్రదేశ్లో పర్యటించే ఆలోచనలో ఉన్నారు కేసీఆర్. ఫెడరల్ ఫ్రంట్ కు సంబంధించి ఇప్పటికే కర్ణాటక ముఖ్యమంత్రి, జేడీయూ నేత కుమారస్వామితో కేసీఆర్ ఫోన్లో చర్చలు జరిపారు. ఎన్నికల ఫలితాల కంటే ముందే బెంగళూరు వెళ్లి కుమారస్వామిని కలిసే అవకాశం ఉంది. అటు యూపీలో కూడా ఎస్పీ, బీఎస్పీ కాంగ్రెస్ కు దూరంగా ఉన్నాయి. బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ రెండు పార్టీలతోనూ కేసీఆర్ చర్చలు జరిపే అవకాశం ఉంది. పెద్దపల్లి జిల్లా 8th లింక్ లైన్ కాలనీ సింగరేణి పాఠశాలలో చదువుకున్న 1989-90 పూర్వ విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 29 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థులు వారి గురువులను సత్కరించి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. విద్యాబుద్ధులు చెప్పిన గురువులను పదే పదే తలుచుకుంటూ వారి జ్ఞాపకాలను పంచుకున్నారు. సుగ్న మేడంని అందరూ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సదానందం, సాంబశివరావు, సంపత్, కంది నాగరాజు, ప్రసన్న, రాధారాణి, కృష్ణవేణి, పద్మ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ పిల్లల్లో కూడా ఒక చెప్తారా క్లాస్ ఫస్ట్ లాస్ట్ కదా చూడండి చూడండి మేడం ఎంత బాగుందో. తర్వాత ఇంకొక విషయం, ఇద్దరు అవివాహితులు కూడా ఉన్నారు మేడం, వాళ్ళు కూడా మేము పెళ్లి చేసిన బాధ్యత మేమే చూసుకున్నాం. ఒకటి మధు, కోర్రెల్
పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ స్థానిక అన్నపూర్ణ కాలనీలో విశ్వభారతి పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులు అధిక శాతం ర్యాంకులు సాధించడంతో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రత్యేకంగా వారిని అభినందించారు. 10 పాయింట్లు సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ, జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదిగి తల్లిదండ్రులకు ఈ దేశానికి గొప్ప పేరు ప్రతిష్టలు తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వభారతి పాఠశాల చైర్మన్ బంగారపు యాదగిరి గౌడ్, బంగారపు తిరుపతి గౌడ్, జగన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంకా 9 పాయింట్ చేంజ్ వచ్చిన వాళ్ళు కానీ, ఇంకా తక్కువ వచ్చిన వాళ్ళు కూడా నిరాశ పడాల్సింది ఏం లేదు. ఇంకా రాబోయేటువంటి కాలంలో ఇంకా వాళ్ళు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి చదివితే మంచి భవిష్యత్తు ఉంటుందనేది ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ, ప్రత్యేకంగా రామగుండం నియోజకవర్గంలో కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ఈ యొక్క పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి, గతంలో చాలా ఏండ్లుగా ఇక్కడ నిరుపేదలైనటువంటి వాళ్లకు, పేదలైనటువంటి పిల్లలకు చేరదీసి మంచి విద్యను నేర్పించేటువంటి విద్యా సంస్థలలో ప్రత్యేకంగా మన విశ్వభారతి హైస్కూల్ ఎన్టీపీసీలో ఉన్నటువంటి పాఠశాలల యాజమాన్యాన్ని ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం వారికి. ఈరోజు ప్రతి హైస్కూల్ ఎన్టీపీసీలో 10వ తరగతి పూర్తి చేసుకున్నాము. మాకు ఎస్ఎస్ 2019 ఎస్ఎస్సి ఫలితాలు చాలా మంచిగా వచ్చాయి. 10 GPA 9.8 GPA సాధించాము. మా సిపి శర్మ క్లాస్ టీచర్స్ అందరు మమ్మల్ని చాలా ప్రోత్సహించారు. వారి ప్రోత్సాహం ఈరోజు మాకు సక్సెస్గా నిలిచింది. వి ఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు అవర్ సర్స్ అండ్ టీచర్స్ అండ్ ఆల్సో ద బతుకమ్మ టీమ్. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ భీమునిపట్నం చిలుకలయ్య గుడిలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కన్యకా పరమేశ్వరి మాతకు ఘనంగా పూజలు నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని మాతను కొలిచారు, తీర్థప్రసాదాలు స్వీకరించారు, అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రావికంటి అంజయ్య, రావికంటి ప్రసాద్ రాజు తదితరులు పాల్గొన్నారు. కన్యకా పరమేశ్వర అమ్మవారి జన్మదిన వేడుకలు ఆర్యవశ్రమ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళా సంఘం మరియు ఆర్యవశ్రమ కుటుంబ సభ్యులు అత్యధిక సంఖ్యలో హాజరైనారు. అమ్మవారి సన్నిధిలో పారాయణం మరియు ఓడి భీముల కార్యక్రమం ఘన విజయంగా చేయడం జరిగింది. ఈరోజు ఆర్యవశ్రమ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం మరియు అన్నదాత బండారు పాల్గొనడం జరిగింది. వారి కుటుంబ సభ్యులకు ఆర్యవ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇక ముందు ఎన్టీపీసీ ఆర్యవ సంఘం ఏ కార్యక్రమం చేసినా ఇప్పటి వరకు మహిళలు చాలా పెద్ద మొత్తంలో గతంలో రాకపోయేది, కానీ ఇప్పుడు చాలామంది ప్రతిస్పందన చూపెడుతున్నారు. ఇప్పుడు ఉన్న మహిళలతోటి ఒక మహిళా సంఘాన్ని కూడా ఏర్పడేయాలని సంకల్పం చేసినాం. ఇక ముందు కూడా ఇప్పుడు మన ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, మన కుటుంబ సభ్యులలో ఎంతోమంది ఆనుమత్యాలు ఉన్నారు. ప్రతిభా పురస్కారాలు అనే అవార్డును ఒకటి వైసంగ తరఫున ఈ ప్రతిభావంతుల పోటీ ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాను. డ్రగ్స్ కేసులో సిట్ను విచారణ నుంచి తప్పించి ఏసీబీ లేదా విజిలెన్స్ ద్వారా విచారణ జరిపించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ పద్మనాభరెడ్డి డిమాండ్ చేశారు. డ్రగ్స్ కేసుకు సంబంధించి వివరాలను ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆర్టీఐ ద్వారా సేకరించింది. ఇప్పటి వరకు 12 కేసులు నమోదు చేసి 4 ఛార్జ్షీట్లు వేశామని ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సమాధానమిచ్చారు. అయితే ఛార్జ్షీట్లో సినీ ప్రముఖుల పేరు లేకపోవడంపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కేసును సిట్ నుంచి బదిలీ చేయాలని కోరారు. మాదక ద్రవ్యాల వాడకం అన్నది చాలా ప్రమాదకరమైన విషయం. అది యువతకు కావచ్చు, ఫిల్మ్ ఇండస్ట్రీలో కావచ్చు, స్కూల్స్లో కావచ్చు. ఒకసారి దాని వాడకానికి వాళ్ళు అలవాటు పడిపోతే వాళ్ళ జీవితం అంతా కూడా అడిక్ట్ అయిపోయి జీవితం నాశనం అయిపోతుంది.
అమెరికాలో చాలా రాష్ట్రాల్లో ఏదైతే మెక్సికో నుంచి డ్రగ్స్ వస్తాయి, అక్కడ పెద్ద సమస్య ఉంది. ఇక మన దేశంలో వస్తే పంజాబ్లో పాకిస్తాన్ వాళ్ళు పెద్ద ఎత్తున డ్రగ్స్ ఇచ్చి పంజాబ్ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తున్నారు. ఆ మధ్యలో కొన్ని సినిమాలు కూడా వచ్చినాయి, ఉడతా పంజాబ్ అని చెప్పి. ఇక మన రాష్ట్రంలో చూస్తే ఒక 2.5 సంవత్సరాల క్రితము డ్రగ్స్ పెద్ద ఎత్తున సరఫరా అవుతున్నాయి. దాంట్లో కొన్ని కార్పొరేట్ స్కూళ్ళల్లో విద్యార్థులే కావచ్చు, ఫిలిం ఇండస్ట్రీలో వాళ్ళు కూడా దీన్ని విధివిగా వాడుతున్నారని చెప్పి వార్తలు వచ్చినాయి. పెద్ద ఎత్తున ప్రసార మాధ్యమాల్లో, అది ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, చాలా పెద్ద ఎత్తున దీని మీద ఆందోళన జరిగింది. ఆ సందర్భంలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ గారు ఒక సిట్ను కాన్స్టిట్యూట్ చేసినారు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అని. అప్పుడు ప్రజలు కూడా అరే ఇది బాగా లోతుగా పరిశీలిస్తున్నారు, బాగుంటుందని అనుకున్నారు. తర్వాత 2 సంవత్సరాలు గడిచింది. ఆ మధ్యలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు ముఖ్యమంత్రిని కలవడం, అక్కడ వాళ్ళు ఇది తర్వాత ఆయన బయటకు వచ్చి దీని మీద ఇంకేం అరెస్టులు కానీ ఫిలిం ఇండస్ట్రీస్ మీద ఏం కాదు అని చెప్పడం జరిగింది. దాంతో ఇండికేషన్స్ ఏమొచ్చిందంటే ఈ కేసు. మహిళలకు సేవ చేసేందుకే ప్రత్యక్ష రాజకీయాలకు వస్తున్నానని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి లక్ష్మి అన్నారు. పార్టీ ముఖ్య నేతల కోరిక మేరకే ఎమ్మెల్సీ బరిలో దిగుతున్నానని చెప్పారు. పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలతో ర్యాలీగా వచ్చిన కోమటిరెడ్డి లక్ష్మి ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె మంచి మెజారిటీతో గెలుస్తానని దీపం వ్యక్తం చేశారు. పట్టుకోండి సార్. తప్పకుండా స్థానిక సంస్థ ప్రజా ప్రతినిధులందరూ చివరి వరకు నా వెంట సపోర్ట్ చేస్తారని చెప్పి భావిస్తున్నాను. ఇంకొకటి అందరికీ తెలిసిందే, ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.